ఇప్పుడు చంద్రబాబు గారి అరెస్ట్ జరిగింది అలానే హైదరాబాద్ లో చాలా మంది సెటిలర్స్ ఉన్నారు వాటి ప్రభావం చంద్రబాబు గారి అరెస్ట్ ప్రభావం తెలంగాణ ఎన్నికలపై ఉంటుందంటారా దానికి ఏమ ఉండదమ్మ ఆయనకి సంబంధం లేదు పాపం ఆయన పెద్ద మనిషి ఆయన ఇప్పుడు హైటెక్ సిటీ గాని ఆ ట్యాంక్ బండ్ చుట్టూ ఏముండే పాడుబడి ఉండే చంద్రబాబుయే నెక్లెస్ రోడ్డు ఇయాల ఎవడు తిరుగుతున్నాడో ఆ చంద్రబాబు చేయించాడు హైటెక్ సిటీ ఎవరు డెవలప్మెంట్ చేసినంటే ఆయన చేశాడు ఆ పెద్ద మనిషిని బట్టి ఏం పడవద్దు ప్రతి ఒక్కరు తింటారమ్మ తిండి ఇన్నవా ప్రతి ఒక్కరు తింటారు కొంతమంది పని చేస్తారు కొంతమంది పని చేయరు కాకపోతే ఆయనని ఆ వయసులో ఈ ఇబ్బంది పెట్టడం వేస్ట్ అన్నారా ఇష్టపడితే మంచిది ఏముంది ఇక ఏపీలో జగనే అంటామా జగనే వస్తుంది ఎందుకంటే పథకాలు ఇస్తున్నాడు ఇప్పుడు జగనే ఏమంటుందంటే ఏపీలో బాబు నా ద్వారా లబ్ధి పొందితే నాకు ఓటేనరు అంటారు కానీ వేరే వాళ్ళు అట్లా కాదు కదా నన్ను గెలిపించండి చేస్తా అంటుండు ఇప్పుడు నా ద్వారా లబ్ధి పొందంటే గ్రేటే కదా అన్నమాట ఇప్పుడు ఆయన ప్రచారంలో ఏముందంటే నా ద్వారా లబ్ధి పొందితే మీరు నాకు ఓటేయండి అమ్మా లేకపోతే వద్ద అంటున్నాడు ప్రతి కుటుంబంలో ఉన్నాడు ప్రతి కుటుంబంలో ఆయన డబ్బులు లేకున్నా కానీ ఇప్పుడు తెలంగాణ అంటే మొత్తం డెవలప్మెంట్ ఉంది అంటే ముద్ద కలిపి నోట్లో పెట్టేది ఉంది కానీ ఆంధ్ర అట్లా లేదు కదా ఆంధ్ర బీడు భూమి లెక్క ఉంది దాన్ని ఆయన అప్పులు తెస్తుండో ఏం చేస్తుండో పాపం మంచి దీన్నే మారుస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ టీడీపీతో జతకలవడం జరిగింది వేస్ట్ వేస్ట్ అవన్నీ వేస్ట్ పవన్ కళ్యాణ్ వేస్ట్ అన్నీ వేస్ట్ పవన్ కళ్యాణ్ పీకే సబ్బర్కేస్ అంటాడు ఎంపికడు ఆయన ఎంపిక వేస్ట్ మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలని చూపించడం ఏమన్నా కానీ అమ్మ ఆడ జగనే వస్తాడు అంతే వీళ్ళు ఏ మేనిఫెస్టో ఏం చెప్పింది జగన్ ఆడ వస్తాడు ఇక్కడ కేసీఆర్ వస్తాడు సెంట్రల్లో బీజేపీ వస్తుంది బస్ అంతే ఇంకేం లేదు డౌట్ ఏం లేదు